ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరిప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలనో ఈ వీడియో ద్వారా స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే కన్నా ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలనో పూర్తి డీటెయిల్స్ అన్ని తెలియజేస్తూ ఒక యూజర్ గైడ్ పీడిఎఫ్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఆ యూజర్ గైడ్ పీడిఎఫ్కి సంబంధించినటువంటి లింకుని నేను ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ ద్వారా మీరు కూడా ఆ యూజర్ గైడ్ పీడిఎఫ్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి ఒకటికి రెండు సార్లు ఆ యూజర్ గైడ్ పీడిఎఫ్ని మీ మొబైల్లో ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయండి. ఈ యూజర్ గైడ్ని చదవడం వల్ల మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యూజర్ గైడ్ని చూపిస్తూనే నేను వీడియో చేశాను అనమాట. ఫస్ట్ యూజర్ గైడ్ పీడిఎఫ్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేసి కింద వచ్చి చూడండి, యూజర్ గైడ్ టు ఫిల్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేసి వస్తుంది. ఇక్కడ కింద ఈ పేజ్ ఫస్ట్లో వచ్చిందనో యూజర్ గైడ్లో ఏ విధంగా ఉంటుందో అదే పద్ధతిలో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేశారనుకోండి, ఒరిజినల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని మీరు కానిస్టేబుల్ జాబ్కి అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయగానే సేమ్ డిటో ఇదే పద్ధతిలో వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్స్ వచ్చి ఆ పోస్ట్ కోడ్ నెంబర్కి సంబంధించి ఏ జాబ్ అనేసి పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తూ ఒక పట్టిక వస్తుందన్నమాట. చూడండి, 21 పోస్ట్ కోడ్ నెంబర్, 21 అంటే కన్నా సివిల్ కానిస్టేబుల్ అని, 22 అంటే కన్నా ఏఆర్ కానిస్టేబుల్ అని, 23 అంటే కన్నా ఏపీఎస్పి కానిస్టేబుల్ అని, ఇట్లా డీటెయిల్స్ అన్నీ ఒక తెలియజేస్తూ ఒక పట్టిక ఉంటుంది అనమాట. దాని కిందనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఏం లేదన్నమాట, ఓసీ బీసీ అభ్యర్థులు ఎంత అప్లికేషన్ ఫీజు కట్టాలి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎంత అప్లికేషన్ ఫీజు కట్టాలి, తర్వాత అప్లై చేసిన తర్వాత అభ్యర్థులకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందని, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫైన అభ్యర్థులకి ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ ఉంటుందని, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఉంటాయని, ఈ వాటిలో కూడా క్వాలిఫైన అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుందని అనేసి పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తూ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కింద చూడండి, టిక్ ఇఫ్ ఎస్ అనేసి రెడ్ మార్క్తో ఉంటుంది కదా, దానిపైన ఆ బాక్స్లో వచ్చిన టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ క్లిక్ చేస్తే కానీ అక్కడ టిక్ మార్క్ పడుతుంది అనమాట. ఇక్కడ మూడు చోట్ల ఉంటాయి, ఆ మూడింటిపైన మీరు క్లిక్ చేస్తే కానీ టిక్ మార్క్స్ పడతాయి ఫ్రెండ్స్. ఇవేం లేదనమాట, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను అనుమతిస్తూనే అప్లై చేస్తున్నాను అనేసి యాక్సెప్ట్ చేసినట్లు టిక్ చేయాల్సి ఉంటుంది. మరొకటి వచ్చిందను హైట్ చెస్ట్, ఈ జాబ్కి సంబంధించి హైట్ చెస్ట్ అన్నీ నాకు కరెక్ట్గానే ఉన్నాయి, అదేవిధంగా వెయిట్ కూడా కరెక్ట్గానే ఉంది అనేసి టిక్ మార్క్ అనమాట క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మూడోది వచ్చిందను, ఇది ఇక్కడ ఏం లేదనమాట, డిస్క్వాలిఫై అయ్యేదానికి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఈ జాబ్కి ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ నోటిఫికేషన్లో పేరా నంబర్ 25లో ఇచ్చారనమాట. ఆ నోటిఫికేషన్లో ఉండే పేరా నంబర్ 25ని చదివిందను మీరు క్వాలిఫై అవుతారా డిస్క్వాలిఫై అవుతారో పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఓకే అయితేనే మీరు క్వాలిఫై అవుతారు అనే అభ్యర్థులు మాత్రం ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తుంటుంది అనేసి, దానికి ఓకే అయితే కనుక మీరు ఇక్కడ కూడా క్లిక్ చేయండి, అది టిక్ మార్క్ పడతాయన్నమాట. మొత్తానికి వచ్చిందను ఇక్కడ మూడు క్లిక్ చేయడం ద్వారా మూడు టిక్ మార్కులు పడతాయి. తర్వాత ఇక్కడ సబ్మిట్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాల్సింది ఉంటుంది. క్లిక్ చేస్తే కనుక మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ పేమెంట్కి సంబంధించి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పేమెంట్ పేడ్ త్రూ అనేసి ఉంటారు కదా, ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆన్లైన్ ద్వారా మీరు పేమెంట్ కడతారా లేకపోతే కన్నా మీ సేవ కానీ ఈ సేవ కానీ ఆ పద్ధతుల్లో మీరు ఏమైనా పేమెంట్ కట్టినారనుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ని ఎంటర్ చేయాలి, తర్వాత క్యాండిడేట్ నేమ్ని ఎంటర్ చేయాలి, ఎస్ఎస్సి 10th క్లాస్ రోల్ నెంబర్ని ఎంటర్ చేయాలి, తర్వాత మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది ఈ పద్ధతిలో కాకుండా మీరు పేమెంట్ అనేది క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పేమెంట్ కట్టాలనుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది పేమెంట్, చూడండి పే అమౌంట్ యూజింగ్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ అనేసి టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేశారనుకోండి ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, చూడండి ఈ విధంగా పేజ్ ఉంటుంది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పే అమౌంట్ అనేసి ఉంటుంది కదా, దాని కింద వచ్చిందను ఫస్ట్ వచ్చి ఆర్యుఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేసి ఉంటుంది అనమాట. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తివి అయితే
ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అనేసి క్లిక్ చేయండి. తర్వాత కమ్యూనిటీ అనేసి ఉండదు. ఇక్కడ కమ్యూనిటీ అంటే కన్నా క్యాస్ట్ అనమాట. క్యాస్ట్కి సంబంధించి ఇచ్చింటాడు. ఇక్కడ సెలెక్ట్ కమ్యూనిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు బీసీనా ఎస్సీనా ఎస్టీనా ఓసీనా అనేసి డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఏదైతే దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ యాజ్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వల్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ అంటే కన్నా మీ టెన్త్ క్లాస్లో సర్టిఫికెట్లో ఏ విధంగా మీ పేరు ఉంటుందో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ టెన్త్ క్లాస్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చింది మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీ క్యాండిడేట్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెట్ అమౌంట్ టు బి పెయిడ్ అంటే మీరు ఎంత అమౌంట్ పెయిడ్ చేయాలనో అంటే అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి అమౌంట్ అనమాట. ఓసీబీసీ అభ్యర్థులకు అయితే కనుక 300 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే కనుక 150 ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫీజు అనమాట. అప్లికేషన్ సంబంధించినటువంటి ఫీజు ఇది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరంలో ఆటోమేటిక్గా వచ్చేసిన మీరు ఇక్కడ క్యాస్ట్ను సెలెక్ట్ చేస్తారు కదా, సెలెక్ట్ కమ్యూనిటీ అనేసి ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి ఇక్కడ మీ అమౌంట్ 300 150 అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అప్పుడు పే అమౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి మీ పేమెంట్ అనేది అయిపోతుంది అనమాట. అంటే కన్నా స్టేట్ బ్యాంక్ కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, నెట్ బ్యాంకింగ్ సారీ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఏదైతే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకునేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత ఆన్లైన్ ద్వారా కానీ ఇట్లా డెబిట్ కార్డు క్రెడిట్ ద్వారా కానీ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది పేమెంట్ సక్సెస్ అనేసి. ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అయితే సక్సెస్ అని, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అనేసి వస్తుంది అనమాట. సక్సెస్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది అనమాట. ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, లేదా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇవంతా అయిపోయిన తర్వాత సక్సెస్ అని వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు ఫిల్ ది అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా ఓ పేజ్ ఓపెన్ అవుతుంది, ఫస్ట్ స్టేజ్ 1 అనేసి పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో వచ్చింది ఫస్ట్లో హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎస్ఐ అండ్ ఈక్వలెంట్ ర్యాంక్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ 216 అనేది. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు కదా, ఆ నోటిఫికేషన్లో ఏదో ఒక పోస్టును మీరు ఆల్రెడీ అప్లై చేశారా అనేసి ఇక్కడ ఆప్షన్ అడుగుతోంది. అంటే ఎస్ఐ సివిల్ ఎస్ఐ కావచ్చు, ఏఆర్ఎస్ఐ కానీ, ఏపీఎస్పీఎస్ఐ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో ఏదైనా మీరు అప్లై చేసింటే కన్నా అది డిప్యూటీ జైలర్ కానీ ఏదో ఒకటి మీరు అప్లై చేసింటే కన్నా ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని సెలెక్ట్ చేయండి. తర్వాత క్యాండిడేట్ నేమ్, మీరు మీ యొక్క పేరు టెన్త్ క్లాస్లో ఏ విధంగా ఉంటుందో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో అదే పద్ధతిలోనే మీ యొక్క పేరుని ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేము మదర్ నేము ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే అదే పద్ధతిలోనే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. తర్వాత ఎస్ఎస్ఆర్ ఈక్వలెంట్ రోల్ నెంబర్, మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి ఇయర్స్ అన్నీ వస్తాయన్నమాట. ఆ ఇయర్లలో ఏదైతే మీది ఆ ఇయర్ని సెలెక్ట్ చేయండి అనమాట. ఏ ఇయర్లో పాస్ అంటే ఆ ఇయర్ని సెలెక్ట్ చేయండి. తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ ఎస్ఎస్ఆర్ ఈక్వలెంట్, మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి సిస్టమ్ ద్వారా ఎతికిన పీడిఎఫ్ ఫైల్స్లోకి వెళ్తుంది అనమాట. ఒకవేళ మొబైల్ ద్వారా మీరు అప్లై చేస్తుంటే కన్నా మీ యొక్క మొబైల్ గ్యాలరీలోకి వెళ్తుంది అనమాట. ఏదైతే దాంట్లో వచ్చిందో మీ యొక్క సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తుంటుంది. ఆ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని ఏ పద్ధతిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే స్కానర్డ్ సర్టిఫికేట్ ఫైల్ షుడ్ బి ఇన్ జేపీజీ ఫార్మాట్ అండ్ ఫైల్ సైజ్ లెస్ దాన్ 250 KB. అంటే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైల్ సైజ్ వచ్చిందను 250 KBకి లోపల ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకునేసి అప్లోడ్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఈ జాబ్కి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇక్కడ ఇస్తారు సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ అని, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే కన్నా టెన్త్ క్లాస్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏదైతే అది సెలెక్ట్ చేయండి. తర్వాత అప్లోడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ అంటే కన్నా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి మీ యొక్క పీడిఎఫ్లోకి వెళ్తారు అనమాట. ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి మీరు స్కాన్ చేసిందను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జేపీసీ ఫార్మాట్లోనే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చింది నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే కన్నా ఇక్కడ చూడండి మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అయితే ఎస్ అని, నో అని అయితే నో అని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో,
మీ యొక్క ఫోటోని రీసెంట్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో ఏ విధంగా ఉండదు అంటే జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క రీసెంట్ ఫోటోని. ఆ జేపీజీ ఫార్మాట్ ఫైల్ సైజ్ వచ్చిందను 50 KB లోపల ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చిందను మీ యొక్క సిగ్నేచర్ని కూడా స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్లోనే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైల్ సైజ్ కూడా 50 KB లోపలే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ 10th క్లాస్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయన్నమాట, అంటే మచ్చలు ఏవైతే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటాయో అదే వాటిని ఇక్కడ రెండింటిని టైప్ చేయండి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి, మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత డూ యూ హ్యావ్ అన్ ఆధార్ కార్డు, మీకు ఆధార్ ఉంటే కన్నా ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ఎంటర్ చేయండి. ఒకవేళ ఎస్ అయితే కన్నా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ తెలుగు మీడియంలో రాయాలనుకుంటున్నారా, ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా, ఉర్దూలో రాయాలనుకుంటున్నారా, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉర్దూ అనేసి సెలెక్ట్ చేయండి. తర్వాత విచ్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ ప్లేస్ ఫర్ రైటింగ్ ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్ అనేసి ఇచ్చారు. అంటే మీరు ఏ ఏరియాలో ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నారో ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేసి 3 ఇచ్చారు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే చూపిస్తారో మీరు వాటిలో ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఏది కావాలి, సెకండ్ ఆప్షన్ అది, థర్డ్ ఆప్షన్ అది అనేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చిందను ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ యాజ్ పర్ యువర్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ నోటిఫికేషన్. మీ నోటిఫికేషన్లో ఇచ్చినట్లు మీరు ఎలిజిబిలిటీ ప్రకారం ఏ పోస్ట్కి సంబంధించి ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాటిని సీరియల్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సివిల్ కానిస్టేబులా, ఏఆర్ కానిస్టేబులా, ఏపీఎస్పీనా, ఏదైతే వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చిందను పిఎంటీ పీఈటీ అంటే కన్నా ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు కావచ్చు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు కావచ్చు. ఎక్కడ మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అభ్యర్థులకి ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్టులను నిర్వహిస్తారు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను కూడా నిర్వహిస్తారు. ఆ ఈవెంట్స్ అనేది ఎక్కడ జరగాలి అంటే మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆ ఆప్షన్స్ చూపిస్తుంది, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని. తర్వాత ఆర్ యూ లోకల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తివే, ఎదిగిన ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని సెలెక్ట్ చేయండి. ఇఫ్ ఎస్ వాట్ ఈజ్ యువర్ లోకల్ డిస్టిక్. ఒకవేళ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తివే ఎదిగినా నీది ఏ జిల్లా అనేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ చూపిస్తుంది, నీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాను సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చిందను చూడండి, నీకు డి యూ క్లైమ్ బెనిఫిట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ నోటిఫికేషన్. నువ్వు ఏజ్ రిలాక్సేషన్కి ఎలిజిబుల్ అవుతావా కాదనేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది నువ్వు యాజ్ పర్ రూల్ 3 అండ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ నోటిఫికేషన్ అటు పేరా నెంబర్స్ 25, 26 and 27 ది క్యాండిడేట్స్ ఫాలింగ్ అండర్ సర్టెన్ కేటగిరీస్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ రిక్రూట్మెంట్. ఇక్కడ ప్లీజ్ గో త్రూ ది నోటిఫికేషన్ అనేసి ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో అభ్యర్థులకు సంబంధించినటువంటి బుర్తి డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చారనమాట. నోటిఫికేషన్లో 25, 26, 27 పేరాలలో ఇచ్చారు. వాటిని చదివి మీరు క్వాలిఫై అవుతారా డిస్క్వాలిఫై అవుతారా పూర్తి డీటెయిల్స్ అని చదివింది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క ఇంటి అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. మీరు విలేజ్ కావచ్చు, డిస్టిక్ కావచ్చు, మండల్, పిన్ నెంబర్, పూర్తి డీటెయిల్స్ అన్ని ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట, ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అనేసి ఉంటుంది. ఒకసారి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తి చదివేసేయండి, పూర్తి స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేకుండా పూర్తి డీటెయిల్స్ అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ అప్లికేషన్ ఫామ్ని ఒకరికి 2 సార్లు చదవండి ఫ్రెండ్స్. కరెక్ట్గా ఉండదా తప్పుగా ఉండదా అనేసి ఏమన్నా తప్పులు ఉంటే కన్నా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ముందుగానే అంతా ఓకే అయిందనుకోండి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు సపరేట్గా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ కింద చూడండి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఫిల్డ్ ఇన్
ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్లో అయితే కన ఆ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా సిస్టమ్ ద్వారా అయితే కన్నా మీరు ప్రింట్ కూడా తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే లేకపోతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే సందర్భంలో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఫామ్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అంటే పూర్తి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని లాస్ట్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా సిస్టమ్ ద్వారా అయితే కన్నా ఖచ్చితంగా ప్రింట్ కూడా తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఏ విధంగా ఫిల్అప్ చేయాలో పూర్తి డీటెయిల్స్ అన్నీ. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.